జనసేన పార్టీ జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం, రాజకీయ ప్రయాణం అనే కాన్సెప్ట్తో ముందుకొచ్చి రాజకీయాల్లో ఒక నూతన మార్పు తీసుకురావడం కోసం మరి ప్రయత్నిస్తూ మరి ప్రజల్లో ఇవాటికే చాలా దూరం వచ్చేసారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి నేను పార్టీ పెట్టినటువంటి మొదట్లోనే చెప్పాను. ఖచ్చితంగా జనసేన పార్టీకి అన్ని అర్హతలు ఉన్నాయి, నిలబడితే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అయ్యి రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన మార్పును తీసుకొచ్చేటువంటి అధ్యాయాన్ని ఒక చరిత్ర సృష్టించగలిగినటువంటి అన్ని అర్హతలు జనసేన పార్టీకి ఉన్నాయని చెప్పేసి నేను ఇప్పుడు కాదు చాలా రోజుల ముందే చెప్పాను. ఆ చెప్పినప్పుడు చాలామంది హేళన చేశారు, అంత సీన్ లేదన్నారు, రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు జనసేన పార్టీ పొజిషన్ చూసుకుంటే అందరికీ అర్థమైపోతుంది, ఇంకా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మరి దీంట్లో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో అధికారంలో రావటం కోసం ఖచ్చితంగా పాదయాత్ర అనేది ఒక కీలక భూమిక పోషిస్తుంది అనేది అందరికీ ఉన్నటువంటి విశ్వాసం. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు గెలిచారు, ఓడిపోయినటువంటి వాళ్ళు అయితే ఇంతవరకు లేరు. కానీ ఇదే పాదయాత్రకు సంబంధించి నేను అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అయిపోయినటువంటి సమయంలో నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఇక రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఒక పెద్ద అంటే పెద్ద ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనేది నేను చాలాసార్లు అంటే అప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరగాలి, దీనికి కనీసం ఒక సంవత్సరం కేటాయించాలి, కేటాయించి తీరాల్సిందే, ఇంక వేరే విధానమే లేదు, కేటాయించాలి. ఆ కేటాయిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో పాదయాత్ర ముందుకు కొనసాగించలేము అనేటువంటి విధంగా అయితే మాత్రం ఒక డౌట్ ఉంది. ఇది ఇప్పటి నుంచి నలుగుతున్నటువంటి విషయం. సరే, కొంతమంది ఏంటంటే రకరకాలుగా మాట్లాడారు, అంటే పెద్ద పెద్ద నాయకులు చేయలేదా, మరి వాళ్ళకి లేనిది పవన్ కళ్యాణ్ గారికి వస్తుందా అని అంటే అది అవ్వదు పవన్ కళ్యాణ్ గారికి అనేటువంటి విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. ఎందుకంటే తలా ఒక మొక్క పొయ్యికొని వెళ్ళిపోతారు, వేరే సెక్షనే ఉండదు కదా దాంట్లో. కాబట్టి మొన్న ఇటీవల కారు మీద నుంచే ఒక అభిమాని పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా కొంచెం పరిస్థితి కానీ చేదాడితే రాజకీయ కుట్రలు కూడా ఉంటాయి దీంట్లో. ఏంటంటే కొంత సెక్యూరిటీ కానీ కొంచెం లోపం చేసేస్తే అందరూ వచ్చి ఒకసారి పైన పడిపోయారంటే పరిస్థితి ఆడబడిపోతుంది. కాబట్టి దీంట్లో రాజకీయ కుట్రలు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరికీ భయాలు అయితే ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులకు కూడా ఈ భయాలు ఉన్నాయి. కాబట్టి అలాగ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఒకవేళ పాదయాత్ర చేస్తే ఏదన్నా ప్రయోజనం ఉండిద్దా అనేటువంటి విషయానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా. నాకైతే నా అభిప్రాయం ప్రకారం అయితే మాత్రం దానివల్ల ప్రయోజనం ఉండదు, పూర్తిగా ఉండదని చెప్పలేం, ఉండిద్ది అని చెప్పలేం. ఉండదు అని ఎందుకన్నానంటే ఆల్రెడీ పాదయాత్ర అనేది ఇదిగో ఇతను బాగా కష్టపడుతున్నాడు, పాదయాత్ర చేశాడు, అంటే ఊరూరు వస్తున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు తీరుస్తారు. ఇప్పుడు మైనస్ ఏమైపోయిందనంటే వైసీపీ పార్టీ ప్రధానంగా అధికారంలో రావడం కోసం అంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్రే ఒక కారణమైంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ మీద వచ్చేటువంటి ప్రతి వ్యతిరేకం కూడా పాదయాత్రకే వ్యతిరేకత అవుతుంది. ఎందుకంటే పాదయాత్ర దృష్టిలో పెట్టుకుని ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ పాదయాత్ర చేసేటువంటి విధంగా చేసినా కూడా మళ్ళీ మన పరిస్థితులు ఇంతే, అంటే ఎవరు వచ్చినా కూడా మన పరిస్థితి ఇంతే అని చెప్పేసి ప్రజలు అయోమయ పరిస్థితులు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా పాదయాత్ర చేసినా కూడా మన పరిస్థితి ఇంతే, అధికారంలోకి వచ్చినా ఇంతే అనేటువంటి విషయంలో అలా వచ్చేస్తుంది, అలా వచ్చేసింది చాలామంది కూడా. కాబట్టి పాదయాత్ర అనేది ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ పాదయాత్ర చేసిన దానివల్ల జనసేన పార్టీకి బెనిఫిట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ముందు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతారు, గడప గడపకు పరిచయం అవుతారు, ఊరూరా తిరుగుతారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరు జనాలకు మొత్తానికి పరిచయం అవుతారు. అంటే ఒక రాజకీయ శక్తి ఎదగటం కోసం డైరెక్ట్గా ఒక 10 మినిట్లు ఎక్కినట్టే. కానీ దాని పాదయాత్ర వల్లే ఇంకేదన్నా జరుగుతుందని అంటే అధికారులకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటే కష్టం అవుతుంది, అంటే పూర్తిగా అంటే చెప్పలేము, చాలా వరకు కష్టం అయితే అవుతుంది. కానీ రాజకీయంగా పార్టీ ఎదగటం కోసం మాత్రం అయితే ఉపయోగపడుతుంది, కానీ అధికారులు రావడానికి మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా చాలామంది అభిప్రాయపడుతుంది, నా అభిప్రాయం కూడా ఏంటంటే రాష్ట్రంలో గ్రామానికి వెళ్ళాలి. వెళ్ళి ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి మనం జనసేన పార్టీ తీసుకురాబోయేటువంటి మార్పు ఏంటి అనేటువంటి విషయాన్ని క్లియర్గా కూర్చోబెట్టి ఏ గ్రామంలో ఆ గ్రామంలో కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక మార్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఏదైనా ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలనుకో, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలనుకో, ఎలా స్టార్ట్ చేస్తాడంటే, ఇప్పుడు కాంశీరామ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, మరి వీళ్ళంతా కృష్ణయ్య గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే గ్రామానికి వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళంతా వెళ్ళి ఇదిగో తెలంగాణ మనకి ఇలా రావాలి, తెలంగాణ రాకపోతే మనం నష్టపోతాం, కాబట్టి మనం ఇది సాధించుకోవాలి. ఇప్పుడు కాంశీరామ్ గారు నాకు ఓటేయండి, ఇప్పుడు గ్రామానికి సైకిల్ వేసుకుని తిరిగిరాయన, అలాంటి పరిస్థితులు అనమాట. అంటే మనం తీసుకురాబోయేది మార్పు, మనం రావాలనుకుంటున్న అధికారంలోకి కాదు, మార్పుతో కూడినటువంటి అధికారంలోకి రావాలనుకుంటున్నాం మనం. కాబట్టి పాదయాత్ర చేయటం వల్ల ఏంటంటే కామన్లో పడిపోతాం. అలా కాకుండా ఖచ్చితంగా ఒక ఊరూరికి తిరుగుతూ అక్కడ ఒక చిన్న ప్రతి ఊరిలో ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసుకుంటూ పోతే అక్కడ పరిస్థితులు ఏమవుతాయనంటే, అంటే అది కూడా సాధ్యాసాధ్యాలు చూసి దాన్ని చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయి. అలా అయితే ఏంటంటే జనాలందరినీ వినాలి. అంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఇవి, అసలు వాస్తవంగా మన రాజ్యాంగం చెప్పినటువంటి రాజకీయాలు ఇవి, దీన్ని మనం తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాం, జనసేన ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంత కష్టపడాలి, అంత కష్టపడితే తప్ప ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. జనసేన పార్టీ ఎదగటంతో పాటు ఓట్లు కూడా పడాలి. కాబట్టి ఓట్లు పడాలంటే అసలు జనసేన పార్టీ ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది పాదయాత్ర వల్ల సాధ్యమవుతుందా, లేకపోతే గ్రామ గ్రామాన వెళుతూ మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకనంటే పాదయాత్ర అయితే జరగనివ్వరు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రామ గ్రామానికంటే ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళడానికైతే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, కారులోనే వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక మీటింగ్ ఉంటుంది, అక్కడ కూర్చొని మీటింగ్ చేసుకుని అసలు జనసేన పార్టీ ఏంటి అనేటువంటి విషయం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. కాబట్టి గ్రామ గ్రామానికి వెళుతూ మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్ళటమే కరెక్ట్ అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం అందరూ చెప్తున్నటువంటి విషయం నా అభిప్రాయం కూడా అదే. మరి జనసేన పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.